వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఎందే నీ మాయా ఉందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్టంటివన్నీ అలవాటే లేదే అట్టంటి నాకి తడబాట సలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మా కమ్మా కళావతి వైజాగ్ లో పనిచేసేవాడి ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా బాబో ఇదిగో నాన్న ఏంట్రా తెచ్చావా తెచ్చాను రే నేను ఏం తెమ్మన్నాను నువ్వు ఏం తెచ్చావు ఒక్క పని కూడా చేత కాదట్రా నీకు ఇంత వయసు వచ్చింది గాడిదలాగి ఎదిగావు నా కడుపులో చెరబుట్టావురా ఎదవా అసలు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు బయటికి పోరా బయటికి పో ఒక్క పని కూడా చేత కదా ఇంట్లో ఉండద్దు అసలు ఏమైందా నా పుత్రరత్నం ఏం చేశాడు చూడు ఏం చేశాడురా నేను పుదీనా తెమ్మన్నా కొత్తిమీర తెచ్చాడు ఇంట్లో నుంచి బయటికి పోమంటున్నా ఎదవని ఆ లెక్కన నువ్వు బావాల బయటికి నేను దేనికిరా ఇది కరేపాకు సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ చిలకల్లి చిలిపిగ నన్ను పిలవాలే ప్రియురాల మై డియర్ మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సీట్ కోపడతారు బాయి నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సీటుకు బాయా చెట్టు పెళ్ళడానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ లో వస్తా మారుతుంగా సాలి సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు చెప్పు 00 తెలుగులో చెప్ప 00 నెంబర్ ముందు 0 ఎందుకుంటాయి నీ సేట్కి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు 10 కోట్ల నీకా నాకు జీవితమే సరిగ్గివ్వడు నీకెంత కోపం నీ కొద్దమ్మా నవ్వేసే ఓ బొమ్మ నా చూపే నీ కోసం ఎదురే చూస్తోందమ్మా నీ కళ్ళల్లో అందం గుండెల్లో ఆనందం గాలుల్లోనే తేలే అలలా వస్తుందమ్మా ఎందుకో ఏమిటో ఏమై మరపు దేనికో ఇంతలా వింతగా ఏమైపోతోందో ఉంటగా చిలిపిగా తాగుడు మూతలు ఏలనో నీడలా నడిచి తోడుగా నిలిచి నీ వెనుకే నేనున్నా నా జీవితం ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది మనసే ఆగనంది నిన్ను చూ సాయిబా క్యా తుమ్ ముజే పసంద్ కర్తీ హో నహీ అరే ముబీన్ तुमने ये नहीं पूछा कि मैं तुमसे प्यार करती हूँ कि नहीं क्या तुम मुझसे प्यार करती हो नहीं फिर तुम मर क्यों नहीं जाती मैं तुम्हारे साथ जीना चाहती हूँ मुबीन
सच्ची? नहीं। पोत्तु जुड़ावे पोत्तु पड़पोनु जोड़ो कोलालु ये ते तीनो वदनेल्ला जोड़ो कोलालु ये ते तीनो वदनेल्ला जोड़ो पुन्नापु भूला सीरे पादल्ला रैके पुन्ना ना तो यंदुकु चपलेदु चप्पु नीके और चप्परो यावर चप्ते नीकेंदुकु नुव्वेंदुकु चपलेदु चप्पु चपड़न के होंदे अंदरं चच्चुकोवालमे आ स्टेशन मास्टर చచ్చిపోతాడు ఆ పోర్టర్ చచ్చిపోతాడు ఈ పిల్లవాడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను అంతే నువ్వేగా చెప్పావు వాళ్ళు వేరే నువ్వు వేరే ఎలా వేరే ఎలా చీతి ప్లీజ్ నన్ను వదిలే నాకు అక్కర్లేదు ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు చీటు వదిలే వద్దు ఇంకెప్పుడు వద్దు మన ఇద్దరం కలుసుకోవద్దు ంటో వాటికి గురుతేలేనే లేదులే అసలే అదు ఆకలే అని నేననలేనులే తెలియనొక వేదన కూడు నిజారనియదే నువ్వే చింతలేక నాలో నేనే లేని భారం అయినది ప్రాణమే నిన్నే చేరలేక నాలో ఆగలేక ముగి పోయిన విమాటలే నీకే గాయం అయితే నాలో బాధే చేరి కోపం తప్పించిందే నా తప్పు కానే కాదే అయినా దూరం చేసి బాధే కళ్యాణ్ చుబ్బు నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు ఇంకెవరు మీ అక్కి అంటే చూకనుకుంటున్నావా ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉంటారు పైగా నీలాంటి కంచున లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు నువ్వు ఫిక్స్ అయిపో నీ లైఫ్ సెటిల్ మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో ఇటే నీ దారి ఉందని నిన్ను యేసుడి గాలి పంపిందో పాపం పుణ్యం దేవుడి కెరుక పేదకు దొరికిన బంగారు కణిక పాలు వెన్న లేవని అనక ప్రేమను తాగి తెరగవెసిలక వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక ఇలా నా గుండెలోనే గువ్వల పొలు ఉండిపోయి ఇంకా ఇటేపొస్తే ఏముండైనా నిలేస్తానే మరింక ఏ కీడు నీ వంక రాలేదు వెళుతున్నా ఏ ఊకొక్క లైకులు కామెంట్ రాకపోతే వెళ్ళిపోడేనా అక్క ఈ టిక్కిలో ఉన్నోళ్ళందరం నీకు సపోర్ట్ చేస్తాం ఉండక్క వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళ్తున్నా కనీసం ఏదో మూలకుండి లైక్లన్నా కొట్టుకుంటుండక్క చేతిలో
ముద్ద కావాలి, ముద్దు కావాలి, ముద్ద కావాలి, ఆ విందు ఈ విందు నముదు గోవింద, గోపెమ్మ చేతిలో గురు ముద్ద, రాధమ్మ చేతిలో. మిస్టర్ ఎంపి, ఏంటా పిలుపు? ఏ బెదవా అన్నానా, చవట అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో. చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మేజర్వి, నలాజేతా గాడివి, సరిహద్దుకి కాపలా వాడివి నువ్వు. జ్ఞానేశ్వరరావు, ఎవ్రీ సోల్జర్ ఇస్ ఎ టైగర్, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఇస్ ఎ లయన్. ఆ పులులు సింహాలు పంజాబీ ఈ దేశ సరిహద్దుల్ని కాపాడమంటే మీరు గుండె మీద చెయ్యి వేసుకుని సెంటర్ లో హాయిగా నిద్రపోతున్నారు. అన్యాయంగా మనసుని గెలికావే అన్నమ్మా, నేసి నిన్నే చూసేలా, దుర్మార్గంగా సొగసుని విసిరావే మిత్ర, మానేసి నిన్నే తలచేలా, రంగా ఘోరంగా నా కలలని కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే, చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. కళ్ళావి కళావతి కల్లోలమై నాగతి, కురులావి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతి, నువ్వెవరు తల్లి? మధ్యలో పార్వతీదేవిలా ప్రత్యక్షమయ్యా? పార్వతీదేవి కాదు, లాథని. స్వప్న నా మలదల పిల్ల. మలదల? నీకు మలదల ఎప్పుడు? అయి బాబాయ్, దరిద్రం నాకు వచ్చేసినట్టి. చిచిచి, చూడమ్రో, నీకు మరద్దాలు ఎప్పుడైంది? స్వప్న అన్నయ్య గారికి నేను పెళ్ళాన్ని. పెళ్ళాను ఎప్పుడయ్యో? పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్నేనయ్యా. అసలు నా పెళ్లి గురించి అడగడానికి నువ్వెవరు? నువ్వు వచ్చింది నీ ఫ్రెండ్ పెళ్లి గురించి అడగడానికి, ముందు దాని గురించి. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా? నువ్వు నాకు నచ్చావు. బాబోయ్, నా బ్లెయిన్ బ్రెయిన్. అయ్యి బాబోయ్, నా భాషే మారిపోతుంది. చూడమ్మ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా, పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా, కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసింది. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను, స్టార్ట్ చేశా, స్టార్ట్ అవ్వాలా, బాగా వంచా, వంచి మళ్ళీ స్టార్ట్ చేశా, కటర్ స్కూటర్ స్టార్ట్ అయింది, పెట్రోల్ తక్కువ, ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా, ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా పేను అని ఓ వాయిస్ ఉండడి. వాయిస్ అదేనండి. ఎరా, కాలేజ్ గానా? అవునరా. లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కు, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు చెప్తారు. ఫస్ట్ గా చేసా స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. ఈ వయస్సులో ఒక క్షణం ఒక వసంతం, నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం, ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి, వెళ్ళండి. ఓ బావా, నేను బావా అని పిలిస్తే ఏమనిపిస్తుంది నీకు? బంగారు నువ్వు బావా అంటే చెప్పలేని సంబూరాలు, చెప్పలేని సంబూరాలు పట్టారాని సంతో. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే.
పెళ్లికూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లికూతురు. ఐ సీ. ప్రతి ఉదయం నీలా నవే సొగసుల జోల, ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల. గొంతు కలపన, గుండె తడపన, నిన్నలా వచ్చానా రేపుగా మారాను. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కదండి. వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నంబర్ ఉంది, అందుకని. వాచ్మెన్ నేను ఒకట చెప్తున్నా విన, ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో నీ మర్యాద దక్కదు. కళ్ళాది కళావతి కల్లోలమై దేనాగతి, కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి. కలర్ మ్యాచ్ అయితే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. నేనేదో జోక్ గా అన్నాను, దాన్ని నువ్వు. నేను జోక్ గా తీసుకోలా, సీరియస్ గా తీసుకున్నా. సంతోషం. బ్లాక్ కాఫీ తాగు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిగే వాళ్ళని హితులుగా కలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పింది, సూపుతో మార్గం చెప్పింది, అడుగుతో గమ్యం చెప్పాను నేనున్నానని. నన్ను పైగా ఉన్నావిడ దేనికి? నన్ను ఎవరు పెళ్లి చేసుకొని అంటున్నారు. నువ్వు చేసుకుంటావా? నేను నువ్వు ఎవరైనా చేసేసుకో. ఏంటి మనుషులు, చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో, పోయాకేం మిగులుతుంది? ఫోటోలు తప్ప. అందుకే ఇంటి దగ్గరికి వచ్చి డోలు కొట్టాను. డోలు కొట్టావా? డోలు కొట్టాను. యు మీన్ డోర్? డోర్. డోలు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీటింగ్ ఇవ్వడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. సరే పుస్తకం పట్టరా. పుస్తకం అంటే చెలిగిపోతుంది. ఇక్కడ ఇక్కడ అయితే చెలిగిపోదు. మీకు లాస్తుంది ఇక్కడ చెలిగిపోదు. సరే అలాగే అలాగే అలాగే, ఇంకాసేపు ఉండేమో వస్తేమో. నువ్వు నా వెంట ఉంటే, అడుగడుగున నడుపుతుంటే, ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లి కనిపించదా? ఉంటే మై మరపు నన్నల్లుతుంటే, కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా? సారీ వంటు. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం తీయడం వద్దు, టైం పడుతుంది మేడం. అమూల్య తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 month బ్యాక్ అండి. అంతకుముందు వైజాగ్ లో పనిచేసేవాడండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబో సజాంగా లుట్ కర్ భీ తెరే బదన్ కి డాలీ కో లహు జిగర్ కా దూంగా హసీ లబోం కి లాలీ కో సజాఊంగా లుట్ కర్ భీ తెరే బదన్ కి డాలీ కో లహు జిగర్ కా దూంగా హసీ లబోం కి లాలీ కో హే వఫా క్యా ఇస్ జహాన్ కో ఏక్ దిన్ దిఖలా దూంగా మై దీవానా చురా లియా
चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम। గ్యాస్ ఫిల్ చేయమని చెప్పి తీసుకొచ్చారు సార్. గ్యాస్ లైట్ కి గ్యాస్ బట్టమని? అవును సార్. అది 5 రూపాయలు సార్? అవును 5 రూపాయలు ఇచ్చా. 10 రూపాయలు ఇచ్చారు సార్? 5 రూపాయలు చేంజ్ లేదని దువ్విని ఇచ్చాను సార్. దాన్ని కొడుతున్నాడు సార్ ఆయన. ఏంది 5 రూపాయలు చిల్లర లేదని దువ్విని ఇచ్చారా? అవును సార్. ఏమా నీకు ఏమైనా బుద్ధిందా? 5 రూపాయలు చిల్లర లేకపోతే ఏదో చాక్లెట్ పప్పర్మెంట్ లో ఇస్తారా? అట్టే నీకు దువ్విని ఇచ్చాడు. అవును సార్. దువ్విని ఇచ్చాడు కదా, అసలు ఏమి ఇవ్వకపోతే నువ్వు దువ్విని ఇచ్చాడు. ఏం చేసుకోవాలి దీన్ని? తల దువ్వుకోవాయా? నేనా తల దువ్వుకోవాలా? ఏముందని దువ్వుకోవాలి? ఏం దూకోవాలి? ఏముందని దూకోవాలి? ఏముందని దూకోవాలి చెప్తా. నీ గుర్రం ఎక్కుతాను టుంగుటియ్యాలో, ఆ గుర్రం ఎక్కితేనే టుంగుటియ్యాలో, మంది నిందాలేతరేమో టుంగుటియ్యాలో.